33 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు చేయని అభివృద్ధి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది కుప్పంలో? సార్, ఈసారి ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు ఓడడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం అడుగు పెడుతున్నారు. ఈ కుప్పం ఎన్నడూ లేని విధంగా ఈరోజు కన్నుల పండుగగా ప్రతి విలేజ్లోనూ పబ్లిక్ జనాలు వచ్చి చేయితాన్ని సక్రమంగా ఇచ్చి ఈరోజు చేయితో వస్తా ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ గారు కూడా భరత్ సార్ గారు కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా వైసీపీ కైవాసం చేసుకుంటుంది. చంద్రబాబును ఓడిచ్చడం ఖాయం, చంద్రబాబును ఓడించి చంద్రగిరికి తరమును కూడా నిజమని కూడా. మార్పు అనేది కుప్పంలో మొదలైంది, ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో సంబంధించి ఇక్కడి నుంచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్లోనే కుప్పంలో స్టార్ట్ అవుతుంది సార్. కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడిచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 175 సీట్లు కూడా గెలిచే అవకాశం కూడా ఉంది సార్. ఆయన సంక్షేమ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, చేయుత, ఆసరాలు, అన్ని పింఛన్లు, ప్రతి ఒక్క పథకాలు సక్సెస్ అవుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ముఖ్యమంత్రిగా ఇంకొకసారి కూడా గెలుస్తారని కూడా చెప్తా ఉన్నాం సార్. మనం చూస్తున్న పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి యువత అంతా కూడా కుప్పంలో ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? పోతల పట్ల వేలాది మంది వచ్చినా సరే ఎంఎస్ బాబు సార్ తరఫున ఈసారి జగన్ మళ్ళీ గెలుస్తాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు. చాలా హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి కుప్పం రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది క్రౌడ్ కూడా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అన్నయ్యని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. చంద్రబాబు నాయుడు చేయని అభివృద్ధి ఈరోజు 3.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు ఏమైనా అభివృద్ధి చేస్తుంటే కదా సార్, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తుంటే కనీసం వాళ్ళ కొడుకు లోకేష్ గెలిచేసుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి 170 స్థానాల్లో అసలు ఇంట్లో ఉండుకొని గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి, అది చంద్రబాబు నాయుడు జగన్ వేరియేషన్. విపక్ష నేత ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి కుప్పంలో ఏదైతే ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో అభివృద్ధి చేయలేదు మీరు చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, చంద్రబాబు నాయుడు కన్నా జగన్ చేయదు చాలా సంతోషంగా ఉంది సార్. సార్, మా యూత్ జయరామ్ రెడ్డి గారు సార్ అన్న సార్, ఇక్కడన్నీ మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి వచ్చేది కూడా జగన్నే సార్, ఇక్కడ భరత్ భారీ మెజార్టీతో గెలుస్తారు సార్. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన మొదటిసారి జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడికి వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఈసారి కూడా నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి సార్, జై జగన్. ఈసారి మా ఓటు జై జగన్. మనం చూస్తున్నాం కుప్పం నియోజకవర్గంకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగడుగునా కూడా స్వాగతం పలికేందుకు రోడ్డుకి ఇరువైపులా కూడా కాన్వాయ్ వెళ్లే రోడ్డుకి ఇరువైపులా కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతూ వీరంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొద్ది నిమిషాలు ఇక్కడ రాబోతున్నారు, మీ యొక్క కాన్వాయ్ గుండా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అన్నా, ఈ ప్రోగ్రామ్ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి ఇయాలకి వెన్నెల దడు పుట్టిందన్న, ఇయాలకి వానికి వెన్నుబాటు ఆడికి గుండె పోటీ వచ్చేలా సమాధానం 2024లో కుప్పం ప్రజలు సమాధానం చెప్తామన్నా. జై జగన్, జై జగన్. రామకుప్పం మండలం ఎప్పటికీ కుప్పం ముద్దు బిడ్డ, జగన్ జగన్ నాయకత్వం. ఉత్సాహం చూస్తా ఉంటే కుప్పంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి కట్టుబెట్టేందుకు ఈ ప్రాంతం నుంచే శ్రీకారం చుడతామన్నటువంటి భరోసానిచ్చే విధంగా ఈరోజు కుప్పంలో ఈరోజు రోడ్డు కిరువైపులా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వీరంతా కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారు 150,000 మందికి పైగా ఈరోజు కుప్పంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు రోడ్డు కిరువైపులా చేరుకున్నటువంటి అభిమానులు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది కుప్పంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం? చాలా ఆనందంగా ఉంది సార్, మనం చూస్తున్నాం చాలా ఆనందంగా ఉంది. కుప్పం ఈ విషయంలో అసలు తగ్గేదే సార్, రెండో స్థానం సీఎం అయ్యి 5 ఏళ్ళకు ఒకసారి ఇప్పటికి రాలేదు, చాలా సంతోషంగా ఉంది సార్ మాకంతా. మనం చూస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో కూడా అడుగడుగునా కూడా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ రోడ్డు కిరువైపులా కూడా ఓవైపు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేటువంటి కాన్వాయ్ రూట్లో వీరంతా కూడా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు, ఎలా అనిపిస్తుంది పెద్దయన? ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి చేయలేనటువంటి అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ప్రతి ఒక్కటి ఒక సీఎం జగన్
చాలా గౌరవ వస్తువులుగా గౌరవంగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. వాళ్ళ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా కానీ ప్రతి ఒక్కటి కానీ వాళ్ళు చేసిన తర్వాత ఎవరు చేయలేదు. వాళ్ళ డాడీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరన్నా కానీ చేయలేని పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు? సీఎం జగన్ గారు. దానికి మీరంతా ఇంత ఎండలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మా మనస్ఫూర్తిగా మేము చేస్తున్నది ఏమంటే, మా మనస్ఫూర్తిగా చేస్తలేదు ఒక జగన్ సీఎం గారి కోసమే. చెప్పండి, ఈరోజు ఎంతటి ఎండలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చెప్పండి సార్. చాలా సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి రావడం నిజంగా అభిమానులకు చాలా పండుగ చేసుకునే రోజు. ఖచ్చితంగా ఈసారి జగన్ని గెలిపి ఇది ఎమ్మెల్యే వైసీపీ గెలిపించుకుంటాం కుప్పంలో, ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ప్రాంత ప్రజలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టే అభ్యర్థిని గెలిపిస్తామని చెప్తున్నారు, పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇంతటి ఎండలో కూడా మీరు ఎదురు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా పులివెందుల పులి వచ్చింది సార్ కుప్పంకి. ఆయన కోసం నైట్ ఒక గంట రాత్రైనా వర్షమైనా ఎండలైనా ప్రతి ఒక్కరు కూడా ఆ పులిని చూసే కోసం ఎదురు చూస్తూనే ఉంటాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. జగనన్న నాయకత్వం, మా జగనన్న ఈసారి ఈ కుప్పంలో మా భరత్తన్న నాయకత్వం వెర్దిల్లాలని మా మేందర వేల కోట్ల మందిని ఎదురు చూస్తూ మా జగనన్న కోసం ఎదురు చూపులతో ఎదురు చూస్తున్నాము. జై హో జగన్. ఈసారి కూడా వెర్దిల్లాలి. ఈసారి కూడా 30 ఏళ్ళు మా జగనన్నే ఈ కుప్పంలో కూడా ఈసారి కూడా ఇక్కడి నుంచే చోటు అవుతుంది, మొదలవుతుంది. ఈ కుప్పం నుంచిన మా ఎమ్మెల్యే మన భరత్తన్న గారు ఇక్కడి నుంచినే మొదలవుతారు, ఇక్కడే విన్ అవుతారు. మేము గుడిపల్లి మండలము పంచాయతీ మండలము, మా చీడపల్లి పంచాయతీ గుడిపల్లిలో సర్పంచ్ ఎలక్షన్లో కూడా గుడిపల్లిని గుండె బదులు కొట్టేసినాము. చంద్రబాబు నాయుడు గుడిపల్లి నా గుండె నా గుండె అంటుండే ఆ గుండెని బదులు కొట్టేసినాము. మంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కొద్ది నిమిషాల్లో ఈ ప్రాంతానికి రాబోతున్న నేపథ్యంలో అడుగడుగున కూడా ఘన స్వాగతం పలికేందుకు ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పడుతూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? మంది చాలా ఆనందంగా కనబడతా ఉంది. ఇది ఇది చంద్రబాబు అడ్డా కాదు, ఇది మన జగన్ అన్న అడ్డా ఇది, సరేనా? ఓకే అండి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మరికొద్ది నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ యొక్క పాతపేట హెలిప్యాడ్ నుంచి ప్రారంభం కాబోతుంది. నేరుగా అనిమిగానిపల్లి వద్ద ఉన్నటువంటి యొక్క సభా ప్రాంగణానికి అక్కడికి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున అడుగడుగున కూడా భారీ ఎత్తున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసినటువంటి కుప్పం ప్రాంత నాయకులు, కుప్పం ప్రాంత ప్రజలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలా అనిపిస్తోంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సార్? ఎప్పటికున్నా కుప్పం జగన్ అన్న అడ్డాగా మారనుంది. ఇంక పైన చంద్రబాబు నాయుడు గారు ఇక కుప్పంలో గెలవలేరు. కుప్పం జగన్ అన్న అడ్డా బాయ్ బాయ్ బాబు, రోజా మేడం గారు చెప్పినట్టు బాయ్ బాయ్ బాబు. ఇంకా 2024లో ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో జగనన్న నాయకత్వంలో భరత్ అనని ఎమ్మెల్యేగా కల్పించే బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా 2024లో కుప్పం గడ్డ జగనన్న అడ్డాగా మారుతుంది. 2024లో చంద్రబాబు నాయుడు ఎప్పటికీ కుప్పంలో ఎమ్మెల్యే కాలేడు కాలేడు కాలేడు. జై జగన్. మొదటి ఎమ్మెల్యే కుప్పంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తాం జగనన్న నాయకత్వంలోనే. ఈరోజు